పార్టీలో పనిచేస్తున్నాను. పనిచేయడం అంటే మామూలుగా పనిచేయలేదండి. నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా సీరియస్గా పనిచేశాను, చల్లపల్లి ఎలక్షన్లో సీరియస్గా పనిచేశాను నేను పోయి. అట్లాగే మెంబర్షిప్ కలెక్షన్ డ్రైవ్లో బాగా సీరియస్గా పనిచేశాను నేను. ఏ కార్యక్రమాన్ని మంత్రి గారు తలపెట్టినా, ఇక్కడ ప్రెసిడెంట్ గారు తలపెట్టినా, నేను ఆ కార్యక్రమంలో ముందుండి నేను నాకు చేతనైన సహాయం ఉడతగా నేను ఎంత చేయగలుగుతానో నేను అంత చేస్తూ వచ్చాను. కానీ ఇవాళ నా మనస్సు చాలా వికలమైపోయింది, నా మనస్సు చాలా చింతాక్రాంతం అయిపోయింది. నేను మూడేళ్లుగా పనిచేస్తున్నాను కానీ ప్రజలకు న్యాయం చేయలేకపోయాను అనేటువంటి బాధ మనస్సులో బాగా ప్రగాఢంగా ఉందన్నమాట. దానివల్ల నేను ఒకటే ఒక ఇదన్నమాట, ఒకవేళ నేను రిజైన్ చేస్తే ప్రభుత్వాన్ని కదిలి పనిచేస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన నా మనసులో కలిగింది. ఈ కోఆప్షన్ మెంబర్ ఏంటి అడగటం, ఈ కోఆప్షన్ మెంబర్ అడిగినందువల్ల ఇవన్నీ అవుతాయా అనేటువంటిది కూడా ప్రజల్లో ఉండొచ్చు. ప్రజల్లో ఇవాళ విశ్వాసం కలిగించాలంటే నేను నైతికమైనటువంటి బాధ్యత వహించాలి. మంత్రి గారు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఒకవేళ ఆంజనేయుడిలో తలుచుకుంటే చేయలేని పని ఉండదు. నేను మంత్రి గారిని కూడా సభాముఖి ఇక్కడ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా చాలా లేట్ అయింది, ఎప్పుడో చేయాల్సినటువంటి పని ఇంతకాలం చేయాల్సినటువంటి అవసరం లేదు అని నా ఉద్దేశం అన్నమాట. నేను ఇన్నిసార్లు తిరిగిన ఈ పని కాకపోవడంలో నా మనసు చాలా వేదపెట్టి చెందిందనమాట. చెంది నేను చివరికి నేను ఇవాళ రాజీనామా, నా యొక్క బాధ్యత ఏదైతే ఇచ్చారో నాకు ఆప్షన్ మెంబర్ అని చెప్పి వాళ్ళందరికీ నమస్కారం, వాళ్ళందరికీ నేను వందనం చేస్తున్నా. కానీ నేనైతే ఏదైతే ప్రజల కోసం అని చెప్పి 7,000 కుటుంబాల కోసం అని చెప్పి నేను